వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చదువుపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నెలిమెర్ల ఘటనలో వైసీపీ ఆడిన డ్రామా బట్టబయలు చేసిన గ్రామస్తులు. రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలిజ వివాహ పరిచయ వేదిక. సమస్యాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ ఆపరేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తవాడ పాఠశాలలో అమ్మ ఆదర్శ పథకం కింద జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నాణ్యమైన పనులు పూర్తి చేయాలని పాఠశాలను ఆదేశించామని చెప్పారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించామని, దానికి అనుగుణంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏఈ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అమ్మగారు పాఠశాలలో ఏమేమి పనులు పెట్టించారు? ఇక్కడ మీకు చైర్పర్సన్ అట్లా వచ్చి కాకుండా ఈ ఒకటి ట్రై చేసుకుంటాను. పైగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకోటి అంతే కదా. చెప్పండి.
చూపి చూపిస్తారు కదా, వెరీ గుడ్ వెరీ గుడ్.
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో దారుణం. దన్నన్నపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చివేసిన అధికారులు. టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం. భారీగా మోహరించిన పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు. ఇల్లు కూల్చివేయడం చాలా దారుణమైన చర్య అని అనుకుంటున్న స్థానికులు. నా మానవులకి ఎందుకు కొనుక్కోలేదో? మా విల్లులు కొట్టుకుంటావా? నా పిల్లలు పెంచుకుంటావా? కష్టపడి పూజ చేసి నాలు చేసి ఆ ఇల్లు కొట్టుకోండు, ఆ ఇల్లు నిలబెట్టుకోండు, ఆ ఇల్లు తీయడానికి వచ్చారు తెలియజేసుకోలేదు. కొట్టుకుతోటే చేశారు వీళ్ళందరు నాయకులు. అట మా ఇల్లు తీయడానికి మేము ఏడు చేసామా? వాళ్ళ పిల్లలు అన్న వాళ్ళ అమ్మలు అన్న వాళ్ళగానే అన్నావా? అన్యాయం అన్యాయమా? దురన్యాయం చేసేసారు, దుఃఖంతో చేస్తారు. మమ్మల్ని తీసిన కొన్నాళ్ళు కాళ్ళని తీసేస్తారు. మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం జరిగింది. మా ఒప్పుకోవా? మా ఎవరికి గుడ్డు మీద కష్టపడు కూలి చేతో నాయ చేతో మా వెలిగే వస్తావా? అన్యాయం కావాలి పోవాలా? నూరు ఆడుకోవా? మాకు న్యాయం జరగాల, గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా? చంద్రబాబు నాయుడు గెలిచి 3 రోజులు అవ్వలేదు, మా ఇల్లు తీసేసారు. అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చావు అన్నారు, అంజాయించి నెట్టుకోండ్రు. అయితే ఊర్లు అలాగే తీసేస్తాన్రా, దేశాలు అలాగే తీసేస్తాన్రా. జగన్ గెలిచినప్పుడు ఇల్లు తీసేసారా? జగన్ గెలిచినప్పుడు ఊరిని తీసేసారా? జగన్ తెలుగు గెలిచినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేశారా? ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని తీసేయడానికి? మా కష్టపడి కొట్టుకోండి నా కొడుకులు. నాకైనా ఒక్కడికి ఎంజాయ్ లేదు. ఆ ఇల్లు పెంచాలమ్మా, పెద్ద చేసుకుంటా, మా పిల్లలు పెంచుకుంటా అని ఒకటి గుడ్డు మీదకి వెళ్ళి ఆరు కూలి చేసి బతుకుతున్నా. నా కొడుకులు అన్యాయం చేశారు. ఆ ఇల్లు ఎప్పుడో తీసినాడు, ఆ ఇల్లు ఎప్పుడు తీస్తారు? మాకు కొట్టుకోండి. రోడ్లపై మద్యం సేవించి బైకుల్లో ఇష్టప్రకారంగా తిరుగుతూ మహిళలని ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవహరిస్తున్న అల్లరి ముఖాల పని పట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రజలు మొరపెట్టుకున్నారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాయిని బుజ్జయ్య అనే వ్యక్తి ఓ న్యాయవాది ద్వారా డిప్యూటీ సీఎం కి లేఖ రాశారు. తమ ప్రాంతంలో పోకిరీల రౌడీయిజం ఎక్కువైపోయిందని, వారిని అడిగితే మద్యం గంజాయి సేవించి తమపైకి విచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన చెందుతూ పవన్ కళ్యాణ్ కి రేఖ రాయడంతో ఇవాళ జనసేన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదును చూసి వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి రంగంలోకి దిగారు. తిరుపతి జిల్లా వెంగటగిరి 6వ వార్డు సార్. మాది, నా పేరు రాయిని బుజ్జయ్య, నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. మా పాప చిన్న పాప 10th క్లాసు, పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా పిల్లలు సండే కానీ హాలిడేస్లో కానీ ఇంటి దగ్గర ఆడుకుంటా ఉన్నా కానీ, ట్యూషన్కి వెళ్తా ఉన్నా, స్కూల్కి వెళ్తా ఉన్నా కూడా, కాలేజీకి వెళ్తా ఉన్నా కూడా, ఇక్కడ కొంతమంది మగపిల్లల వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వాళ్ళని అల్లరిగా మాట్లాడటము, టీచ్ చేయడము, బస్సులో వెళ్తుంటే బస్సులు వెంబడించడము, రకరకాల మాట్లాడటము. మేము చాలాసార్లు, 4 సార్లు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టున్నాము. ఎస్ఐ గారు వచ్చిన్నారు, సిఐ గారు వచ్చారు మాట్లాడేసి వెళ్ళారు. ఈరోజు కూడా సిఐ గారు వచ్చారు మధ్యాహ్నము, ఈ మధ్య కూడా వచ్చారు. నైట్ డ్యూటీలో వచ్చినప్పుడు కూడా మాట్లాడేసి వెళ్తున్నారు. అందుకని వీళ్ళు కూడా వీళ్ళు మాట్లాడి అన్నీ చేస్తున్నారు. పిలిపించి మామూలు కూడా స్టేషన్ పిలిపించి కూడా మాట్లాడున్నారు. సరే, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా తిరుగుతూ ఉండి బైకులో తిరగడము, చిన్నపిల్లలు కూడా 2 సంవత్సరాల పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు కూడా రోడ్లు ఆడుకోవాలంటే కూడా భయపడే విధంగా అయిపోయినది మా రోడ్లలో. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది, తెలియజేసి మేము పెట్టుకున్నాము. అందుకని మా విధిలోనే మా పిల్లలకే కాకుండా ఇంకే పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ వల్ల ఎటువంటి ఆపద లేకుండా ఉండాలని చెప్పని జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అప్లై చేసుకున్నాము. స్పందించినందుకు థ్యాంక్స్ అండి సార్.
ఏలూరు కలిదిండి మండలం సానా రుద్రవరంలో ఉద్రిక్తత. టీడీపీ నేతల వేధింపులతో జనసేన కార్యకర్త రామకృష్ణ సూసైడ్, తన భర్తను చంపివేశారని మృతుడి భార్య ఆరోపణ చేస్తున్నారు. వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేయకుండా ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా పోలీసుల మోహరింపు. 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విన్నకోట రామకృష్ణ, కులం పేరుతో రామకృష్ణను అవమానించిన టీడీపీ నేతలు, సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి జనసేన కాపు నేతలు. పవిత్రమైన బాధ్యతగా చెట్లను నాటడం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని 2వ రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో శనివారం ఐజీఎస్ ఫౌండేషన్ చేపట్టిన ఉచిత చెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, చాలా ఎక్కువ మీ ఆవరణంలో పడదోని నాకు అనిపిస్తా ఉంది. కనుక అనిల్ కుమార్ గారు, ప్రవీణమ్మ గారు, ఫ్రీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే, ఇది తీసుకెళ్ళి మీరు మీ ఇంటి దగ్గర కానీ కార్మికోద్యమ నేత సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ పర్స సత్యనారాయణ స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకే ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం కచేరిపేట యూటీఎఫ్ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ శత జయంతి సభ నిర్వహించారు. సాధిస్తాం మీ ఆశయాలు.
సిఐటియు వ్యవస్థాపకులు 72 సంవత్సరాల పాటు ఉద్యమానికి కోసం పనిచేసి చివరి దాకా కార్మికుల హక్కులు పరిరక్షణ కోసం నిలబడిన కామ్రేడ్ పరసా సత్యనారాయణ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు కాకినాడలో ముగింపు సభ జరుగుతూ ఉంది. ఆ సదస్సు జరుగుతూ ఉంది కామ్రేడ్ పరసా సత్యనారాయణ గారి స్ఫూర్తితో. సిఐటియు నాయకులు, సిఐటియు సభ్యులు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ సదస్సు జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల మీద దాడిని కొనసాగిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన సామాన్య ప్రజానీక కార్మిక రైతు వ్యతిరేక నైజాన్ని మరోసారి ఇటీవల బడ్జెట్ ద్వారా నిరూపితం చేసుకుంది. కేవలం కార్పొరేట్లకి అనేక రాయితీలు కట్టబెడుతూ బడ్జెట్ ప్రతిపాదన చేసింది. మన ఆహార భద్రతకి సంబంధించి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేదు, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపు లేదు, ఉపాధి కల్పించే ఉపాధి భద్రతకి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లు లేవు. అలాగే అనేక ప్రభుత్వ పథకాలు ICDS, మిడ్ డే మీలు, నేషనల్ హెల్త్ మిషన్ లాంటి పథకాలు కూడా బడ్జెట్ తగ్గించింది, మరొక కార్పొరేట్లకి రాయితీలు పెంచింది. ఇప్పుడు ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, ఈ విధానాలు ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. 14 ఆగస్టున దేశవ్యాప్తంగా కార్మిక జన జాగరణని నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం గనక వాళ్ళ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడుకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నాం. నా వెనుక జగనున్నాడు, నేను మాజీ సైనికుని అంటూ గ్రామస్తులు వాడుకునే రోడ్డు ఆక్రమించుకొని గోడ కట్టేసుకున్నాడు పత్తివేడన వెంకటనాయుడు అనే వైసీపీ కార్యకర్త. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతంలోనే ఈ విషయంపై నోటీసులు ఇచ్చారు. నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో నిన్న రోడ్డుకు అడ్డుగా ఉన్న గోడ మాత్రమే కూల్చేశారు. అక్రమంగా కట్టిన గోడ కూల్చితే ఏదో ఇల్లు కూల్చేశారని ఫేక్ జగన్ ఫేక్ చేశాడు. రోడ్డుకి అడ్డంగా కట్టిన గోడ కూల్చివేతపై గ్రామస్తులు హర్షం ప్రకటించారు. జగన్ రెడ్డి చేసిన ఫేక్ గురించి, బొత్స నాటకులు గురించి ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము మా తండ్రుల నుంచి ఉన్న రోడ్డుని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకటనాయుడు వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమం చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దానికి కడితే మేము మా మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్ళి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తాత తల్లిదండ్రుల నుంచి వచ్చిన తోవ, దీన్ని అడ్డడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పారు. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022 స్పందన అనే కార్యక్రమంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు రాజకీయ ఆండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం. 2 సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడనే కొట్టారు తప్ప జవాను నిన్ను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టడానికి కట్టాలని ఏమైనా రూల్ ఉందండి? ఇది ఏమి చేసిన రాజకీయ ప్రోత్సాహం చేసిన ఒక కార్యక్రమం కాదండి. నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కూల్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి. సరే, మాకైతే పూర్వం నుంచి తాతల తండ్రుల నుంచి కళ్ళాలకి వెళ్ళిన తోవండి, అది ఇప్పుడు తోవైతే కాదు. అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డ వాళ్ళు కొనుక్కుండ్రు. కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈరోజు అది తోవలేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకు వచ్చిన దాకా కట్టిస్తారు. అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ ప్రహరీ కట్టిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు, మేము కంప్లైంట్ ఇచ్చాం, మా తోవ మాకు వెళ్ళి రానంక ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు. ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము, ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఇంతకు ముందు ఈ రోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు, దనపేటలో చాలా రక్త జరిగింది, చాలా జరిగిపోయిందని. ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి 15 ఎకరాలకు ఉండేది, అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు. ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసమని, ఓట్లు దండుకోవడం కోసమని ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు. ఈరోజు జవాన్ని నేను జవాన్ని చెప్పుకుంటున్నాడు కదా, జవాన్ అయితే రోడ్లు ఆక్యుపై చేస్తారా, జవాన్ అయితే రోడ్ల మీద ప్రహరీ గోళ్ళు కడతారా, దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు. రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము స్పందనలో పెట్టాం, పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు, MRO ఇస్తే బాబు ఇది మీది కాదు, నోటీస్ ఇచ్చారు ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు. చెప్పితే మేము తీయం, నేను జవాన్ని, నా ప్రభుత్వం ఉంది, పైన సత్యబాబు ఉన్నాడు, పైన చిన్నసీన ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తారు,
ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఉన్న సర్పంచ్ చాలామందిని భయాందోళనకి గురి చేస్తుండ్రు. ఏంటని మేము ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊర్లో. ఎందుకంటే ఈ సర్పంచ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.